ఏసుక్రీస్తు నామమున అందరికీ శుభములు సామాన్య పదహారవ మంగళవారము ప్రభువు మన పాపములను సముద్ర గర్భమున పడవేయును మొదటి పట్టణము మీకా గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వర్షణం నుండి పదహైదవ వర్షనం వరకు మరియు పద్దెనిమిదవ వచనం నుండి పంతొమ్మిదవ వర్షనం వరకు ప్రభు నీ ఎన్ను ప్రజలను నీవే కాపరివై మేపుము వారు అరణ్యమున ఒక మూలన వసించుచున్నను వారి చుట్టూను పాలు తేనెలు జారువారు నేల కలదు కావున ఆ ప్రజలు పూర్వకాలమునందువలే భాషాను గిలాదు మైదానములోనికి పోయి మేదురుగాక నీవు మమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చినప్పుడు వలె ఇప్పుడు మా కొరకు అద్భుత కార్యములు చేయుము ప్రభు నీ వంటి దైవము లేడు నీవు ప్రాణములతో మిగిలి ఉన్న నీ ప్రజల తప్పులను మన్నింతువు మీద సదా కోపింపవు మమ్ములను కరుణించుటయే నీకు ఆనందము మాపై మరల నెనరు చూపుము మా పాపములను నీ కాళ్లతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయుము నీవు పూర్వము మా పితరులకు వాగ్దానము చేసినట్లే అబ్రహాము యాకోబుల సంతతిమైన నీ ప్రజలకు నీ దయను నమ్మదగిన తనమును చూపుము ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీ ప్రేమను మా పట్ల ప్రభు నీ ప్రేమను మా పట్ల ప్రదర్శింపు ఈనాటి సువిశేషము పునీతమ్మత్త గారు వ్రాసిన సువిశేషము పన్నెండవ అధ్యాయము నలభై ఆరవ వచనము నుండి యాభైవ వచనము వరకు యేసు ఇంకను జనసమూహముతో మాటలాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరులను అచ్చటికి వచ్చి ఆయనతో సంభాషింప కోరి వెలుపల నిలిచియుండేరి అప్పుడు ఒకడు మీ తల్లియు సోదరులు వచ్చి మీతో మాటలాడుటకై వెలుపల వేచియున్నారు అని చెప్పాను యేసు అతనితో ప్రత్యుత్తరముగా నా తల్లి ఎవరు నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూచుచు వీరే నా తల్లి సోదరులు అని చెప్పెను మరియు పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువారు నా సోదరుడు నా సోదరి నా తల్లి అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక